పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ బెనిఫిట్స్ అదనంగా అమలు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి మీతోటి ఉద్యోగమిత్రులకి అయితే షేర్ చేయండి ఉద్యోగానికి వెళ్తాం ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల హెచ్చరిక హెచ్ఆర్ఏ సిఏ పెన్షనర్లకు అదనపు బెనిఫిట్ల అంశాన్ని సజ్జల సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాస్ బొప్పరాజు తెలిపారు అయితే హెచ్ఆర్ఏపై హెచ్ఆర్ఏ అంశంపై ఉత్తర్వులు ఇవ్వద్దన్న డిమాండ్పై సీఎంఓ అధికారులు గురువారం మధ్యాహ్నం వరకు సమయం అయితే కోరడం జరిగింది ఈ సందర్భంగా బండి శ్రీనివాస్ బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలుగా తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్నారు అయితే ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సమ్మె బాట పట్టాయని గుర్తు చేశారు హెచ్ఆర్ఏ జీవో ఇవ్వద్దంటూ సీఎంఓ క్యాంప్ కార్యాలయం దగ్గర పడిగాపులు కాశామని రెండు దఫాలు చర్చలు జరిగినా ఎటూ తేలడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది అయితే గురువారం మధ్యాహ్నం వరకు సీఎంఓ అధికారులు సమయం కోరారు ఈలోగా పరిష్కారం దొరకకపోతే ఉద్యమం తప్పదు ఊహించిన బెనిఫిట్స్ కంటే అడగని అంశాలపై కూడా సీఎం హామీ ఇచ్చారు అందుకే ఆ రోజు ఆనందం అయితే వ్యక్తం చేశాం హెచ్ఆర్ఏపై అధికారులతో మాట్లాడిన తర్వాత అసలు వాస్తవం తెలిసింది రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి ఈ హెచ్ఆర్ఏ అమలైతే తీవ్రంగా నష్టపోతాడు అయితే సచివాలయం హెచ్ఓడిలో ఉద్యోగులు హెచ్ఆర్ఏ విషయంలో తీవ్రంగా నష్టపోతారు వేల రూపాయల జీతంలో కోతపడుతుంది సో గత ప్రభుత్వం హయాంలో జిల్లా హెడ్ క్వార్టర్లో వారీగా సాధించుకున్న హెచ్ఆర్ఏ స్లాబ్లను సైతం ఇప్పుడు మార్చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం గురువారం మధ్యాహ్నంలోగా హెచ్ఆర్ఏ సిఐ రిటైర్మెంట్ ఉద్యోగులకు లభిస్తున్న అదనపు మొత్తంపై స్పష్టత ఇవ్వకపోకపోతే ఉద్యమానికి వెళ్తామని చెప్పి బండి శ్రీనివాస్ బొప్పరాజు హెచ్చరించడం జరిగింది సో ఈ విధంగా పీఆర్సీకి సంబంధించి ఒక్కొక్కటిగా అయితే లేవనిస్తూ ఉద్యోగ సంఘాలు మళ్ళీ ఉద్యమం బాటైతే పడుతున్నాయండి సో ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క జీతాల్లో కోత పడకుండా ఇప్పుడు ఎలా శాలరీస్ వస్తున్నాయో అంతకన్నా పెరగాలే తప్ప తగ్గకూడదని చెప్పి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు సో ఇదండి వాళ్ళ పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ థ్యాంక్ యూ